गाय को सबसे बड़ा हवा बना के पेश किया गया है। मैंने तो देखिए साफ साफ कह दिया, मैं साइंटिफिक आदमी हूँ, मैं गाय को माता नहीं मानता हूँ। जैसे घोड़ा है या कुत्ता है वैसे गाय है, एक जानवर है। और दुनिया खाती है गाय बीफ, अमेरिका खाती है, यूरोप खाती है, अफ्रीका खाते हैं, चाइना, रशिया, ऑस्ट्रेलिया, इवन ये अफगानिस्तान, पाकिस्तान, थाईलैंड, हमारे हिंदुस्तान में भी। अभी मैं केरल होके आया हूँ तो मैंने वहाँ बीफ खाया। क्या कोई बुरी चीज़ नहीं है? दुनिया खाती है, आप वो सब बुरे लोग हैं, आप ही साधु संत हैं। हद कर दी पागलपन की। वो कहते हैं कि साहब गाय माता है क्योंकि वो दूध देती है पीने को, तो भाई बकरी भी देती है दूध पीने को, भैंस भी देती है, वो ऊँट का भी पीते हैं लोग दूध, तिब्बत में याक का पीते हैं, वो सब देवी देवता हैं। पागलपन की बातें, बेवकूफ़ी की बातें। अब तुम गधे हो तो बने रहो गधा, मैं गधे का इलाज नहीं है मेरे पास। गाय को माता मानना और पूजा करना नहायत बेवकूफ़ी की बात है। गाय एक जानवर है, जैसे घोड़ा और कुत्ता होता है, वैसे उससे ज़्यादा मैं नहीं मानता हूँ। इसी तरह की इजहार राय खुलकर करने के बाद नसीरुद्दीन शाह को पाकिस्तान भेजने की बात, मुझे भेजो। अच्छा उसको तो तुमने कर दिया, अच्छा तो मुझे भेज के दिखाओ अगर हिम्मत हो। बेवकूफ़ी की बातें नहीं, कोई इस बयान के बाद अकल की इस्तेमाल करो कि अकल बिल्कुल खो गई तुम्हारी। गाय माता है, गाय देवी है, पागलपन की बातें दिखाता है। दुनिया के सामने अपना मजाक उड़वा रहे हो, लोग सोचते हैं कि ये गधे हैं हिंदुस्तान में और कुछ नहीं। गोवुनु माता अनडं मात्रं बाइबिल ఒప్పుకోదు। గోవును మాత అని సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయినటువంటి మార్కండేయ ఖర్జు గారు కూడా ఒప్పుకోడు। మార్కండేయ ఖర్జు గారు, ఆయన కలకత్తా హైకోర్టు, మద్రాసు హైకోర్టు, ఇలా అనేక హైకోర్టుల చీఫ్ జస్టిస్గా పనిచేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయినారు। దేవుని దయ వల్ల ఇంకా సజీవులుగా ఆరోగ్యంగా ఉన్నారు। జస్టిస్ మార్కండేయ ఖర్జు అని మీరు కొడితే ఇంటర్నెట్లో వారి ఉపన్యాసాలు వస్తాయి। ఆయన ఓపెన్గా ప్రశ్నించారు, ఈ ప్రశ్న కూడా ఇంటర్నెట్లో ఉంది, గాయతో ఏ జానవర్ హై ఏ మాతా వాతా మై తో నై మాన్తా మై తో గాయ మై బీఫ్ ఖాతా హూ ఖావుంగా భీ అగర్ ఆప్కో నై ఖానా హై తో మత్ ఖావ్ ఆప్కే ఉపర్ కుచ్ ఫోర్స్ హమ్ నై కరేంగే లేకిన్ హమ్ తో ఖానా చాహతే హై హమ్ తో బీఫ్ ఖాతే హై ఖాయేంగే భీ గోమాతా స్టఫ్ హమ్ నై మాన్తే హౌ కెన్ ఎన్ యానిమల్ బీ ద మదర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అన్నర్ ఎక్ జానవర్ ఇన్సాన్ కి మా కైసే హో సక్తే హై అగర్ వో మా హై తో ఏ భీ జానవర్ హీ హోగా। ఇది మార్కండేయ ఖర్జు గారి యొక్క స్టేట్మెంట్. తల్లి జంతువు అయితే పిల్లోడు కూడా జంతువు కావాలి గనక గోమాత అనేది నేను బైబిల్ ప్రకారము కానీ మరి సైన్స్ ప్రకారం లాజిక్ ప్రకారం అది ఏ లాజిక్ ప్రకారము మాత అవుతుంది అంటే దాని పాలు తాగుతాం కనుక అమ్మ మనల్ని పాలు ఇచ్చి పెంచుతుంది గోవు పాలు అంటే మరి గేదె పాలు కూడా తాగుతాము గోమాతనో గేదె మాత అని ఎందుకంటే కనీసము గేదె పిన్నేనా అనాలి కనీసం అట్లీస్ట్ పిన్ని స్టేటస్ అన్న ఇవ్వాల సరే గోవును మాత అంటున్నాము అమ్మ యొక్క మొగుడు డాడీయే కదా మరి ఎద్దు పిత అని ఎందుకని లేదు అమ్మకు భర్త అయినోడు ఏం కావాలి మనకు స్టెప్ ఫాదర్ అయినా కూడా ఏమంటాం డాడీ అంటామా లేదా మరి గోమాత అయితే ఎద్దు పిత ఎందుకు కాదు బర్రె పాలు కూడా తాగుతాం కనుక బర్రె పిన్ని ఎందుకు కాదు అప్పుడు పిన్ని హస్బెండ్ బాబాయ్ ఎందుకు కాడు సో గోమాత ఉంది కనుక ఎద్దు పిత ఉండాలి ఎద్దు పిత ఉన్నది కనుక గేదె పిన్ని ఉండాలి గేదె పిన్ని ఉంటే దున్నపోత బాబాయ్ ఉండాలి ఇదంతా మీరు ఒప్పుకోకపోతే ఈ వరుసలన్నీ క్యాన్సిల్ అరే మిస్టర్ దున్నపోతు మనకు పిత కాకపోతే వాడి భార్య నాకు మమ్మీ ఎట్లవుతుంది కనుక ఇది నాకు లాజ్ అంటే నేను అజ్ఞానిని అనుకోండి అమాయకుడిని అనుకోండి ప్రశ్నలు అడుగుతున్నా డౌట్లు వస్తున్నాయి ఈ డౌట్లు తీరిస్తే నేను ఒప్పుకుంటాను।